For more devotional songs, please subscribe our TDL Bhaktiragam channel and press bell icon to get more latest updates. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये ओम श्री महागणाधिपतये नमः। टीडीएल भक्तिराग प्रेक्षकुलंदरिकी ना नमस्सुमांजलिलु। ना पेरु ललित कुमारी। कार्तीक मासमु एंतो वैशिष्ट्यमु कलदि। ई मास वैभवं गुरिंची मी अंदरिकी तेलियजेयालनी उद्देश्यंतो नेनु कार्तीक पुराणमु चेप्तुन्नानु। ओम नमः शिवाय। కార్తీక మాస వైశిష్ట్యం తెలియని వారు ఉండరు అంటే అది అతిశయోక్తి కాదేమో। కార్తీక వైభవం తెలుసుకోవాలంటే కార్తీక పురాణం తప్పనిసరిగా వినాల్సిందే। కార్తీక పురాణ కథలను గురించి మనం అనేక సందర్భాల్లో విని ఉన్నాం। శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో ఈ కార్తీక పురాణం గురించి చెప్పాడు। పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడు। అదే విధంగా బ్రహ్మగారు నారద మహర్షికి చెప్పాడు। సౌనకాదుల కోరిక మేరకు సూత మహామను కూడా వారికి కార్తీక పురాణాన్ని గురించి వివరించాడు। కార్తీక పురాణం విన్న ప్రతివారి ధర్మార్థములు ఇహపర సౌఖ్యములు లభించుటయే కాక అష్ట సంపదలతో తొలతూగుతారని కూడా వారు తెలియజేశారు। ఒకనొక సమయంలో వశిష్ఠ మహర్షి ఒక మహా యజ్ఞాన్ని తలపెట్టాడు। ఆ యజ్ఞానికి అవసరమైన అర్ధబలము అంగబలము సమకూర్చమని జనక మహారాజు వద్దకు వెళ్ళి అడిగాడు। వశిష్ఠ మహర్షిని ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించిన జనకుడు తప్పకుండా ఆయనకు కావలసినవన్నీ సమకూరుస్తానని తెలిపాడు। ఆ సంతోష సమయంలో జనకుడు వశిష్ఠుని కార్తీక పురాణం చెప్పమని వేడుకున్నాడు। అంత జనక మహారాజుకి వశిష్ఠుడు కార్తీక పురాణము వినిపించటం ప్రారంభించాడు। కార్తీక మాసంలో స్త్రీ పురుష భేదం లేకుండా కులజాతి విభేదం లేకుండా ఎవరైనా సరే ఈ వ్రతాన్ని పాటించవచ్చు। ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు వేకునే లేచి స్నాన సంధ్యాదుల అనంతరము దాన ధర్మాలు చేయాలి। ఈ మాసము హరిహర మాసము। ముందు దామోదరుని పూజించాలి। ఆయనని నా వ్రతము ఏ ఆటంకములు లేకుండా చక్కగా పూర్తి చేసుకునే అదృష్టాన్ని ప్రసాదించమని వేడుకోవాలి అని వశిష్ఠు జనకునితో వివరిస్తూ ఈ వ్రతము ఆచరించిన వారు ఏదో ఒక నదిలో మనకు అందుబాటులో దగ్గరలో ఉన్న ఏదో ఒక నదిలో స్నానం ఆచరించి గంగాదేవికి శ్రీమన్నారాయణునకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి వ్రత సంకల్పాన్ని చెప్పుకుని నీటిలో మునిగిన పిదప సూర్య భగవానునికి అర్ఘ్యమును అనర్చి పితృదేవతలకు తర్పణమనర్చి గట్టుపైన మూడు దోసిళ్ల నీళ్లు పోయాలి। తర్వాత పుష్పాలు గంధాక్షతలతో శ్రీ మహావిష్ణువుని పూజించి పూజా కుంకుమను నొసట పెట్టుకుని అతిథి అభ్యాగతులను ఆదరించి తరువాత ఇంటి వద్ద గాని దేవాలయంలో గాని రావి చెట్టు మొదట్లో గాని కూర్చుని కార్తీక పురాణాన్ని చదవాలి। సాయంత్రం శివాలయంలో గాని విష్ణు ఆలయంలో గాని తులసి కోటలో గాని దీపారాధన చేసి దేవునికి నైవేద్యాన్ని సమర్పించాలి। అనంతరము భోజనం చేయాలి। మరునాడు భూత తృప్తి చేయాలి। ఈ విధంగా వ్రతము ఆచరించినచో జన్మ జన్మల పాపములు నశించి మోక్షమును పొందుతారు। మరి వ్రతము చేయని వారి పరిస్థితిని గురించి అక్కడున్న కొందరు అడిగినప్పుడు వశిష్ఠ మహర్షి వారికి ఈ విధంగా చెప్పారు। వ్రతము ఆచరించలేని వారు కనీసం వ్రతము ఆచరించిన వారికి నమస్కరించినా కూడా వారికి తత్ సమాన ఫలం దక్కుతుందని వివరించారు। ప్రథమాధ్యాయం సమాప్తం। అధ్యాయం ప్రారంభం। వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో, జనక నువ్వు ఎంతో పుణ్యచరితుడు, నీకు తెలియని న్యాయము లేదు, నీవు పాటించని ధర్మము లేదు, అయితే కార్తీక మాసంలో సోమవార వ్రతానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది, దానిని నేను నీకు ఇప్పుడు వివరిస్తానంటూ కార్తీక మాసంలో సోమవారము శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు। ఆ రోజున ఎవరైనా సరే ఉపవాసం ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్టతో మహాదేవునికి బిల్వపత్రాలతో అభిషేకం చేసి సాయంత్రము నక్షత్ర దర్శన అనంతరము
భోజనం చేయాలి. ఉండగలిగిన వాళ్ళు రెండు పూట్ల ఉపవాసం కూడా ఉండవచ్చు. ఈ విధముగా నిష్టతో ఉండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనం అనరించి తెల్లవారిన తర్వాత మళ్ళీ నదికెళ్ళి స్నానమాచరించి తిలదానాదులు చేసి తమ శక్తి కొలది పేదలకి అన్నదానం చేయాలి. అటులా చేయలేని వారు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైనా భోజనం పెట్టాలి. తర్వాత తాము భుజించాలి. ఈ విధముగా చేసిన ఎడల ఈ మాసము వచ్చు సోమవారమునందు పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేరుస్తాడు. భర్త లేని వితంతు స్త్రీలు కూడా ఈ సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తి, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి కలుగునని దీనికి ఒక ఇతిహాసం ఉన్నది. దానిని కూడా ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. శ్రద్ధగా వినే జనక అని వశిష్ఠుడు ఆ కథని చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వకాలమునందు కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు పౌరోహిత్య వృత్తితో తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. ఆయనకి చాలా రోజుల తర్వాత ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠురి. అయితే ఆమె పెరిగి పెద్దదైన తర్వాత తండ్రి ఆమెను ఒక సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మ అనే ఒక సద్బ్రాహ్మణుడికిచ్చి వివాహం చేశాడు. ఆ బ్రాహ్మణ యువకుడు చాలా ఉత్తముడు. 4 వేదాలు, శాస్త్రాలు అన్నీ అభ్యసించి సదాచార పరాయణుడై చాలా ఉత్తమ జీవితాన్ని గడుపుతున్నటువంటి గొప్ప బ్రాహ్మణోత్తముడు. అతడు భూతదయ గలవాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామస్మరణ చేస్తూనే ఉండేవాడు. అతనిని ఆ ఊర్లో అందరూ అపరబ్రహ్మ అని కూడా పిలిచేవాడు. ఇటువంటి ఉత్తమ పురుషునికి భార్యగా అయిన నిష్ఠురి మాత్రం పరమ నీచురాలి. ఆమె యవ్వన గర్వంతో కన్నుమిన్ను కానకుండా తన ఇష్టం వచ్చినట్టు అత్తమామలను తిట్టడమే కాదు, భర్తని కొట్టడమే కాదు, తిట్టడమే కాదు, ఆమె చెయ్యని అకృత్యం అంటూ లేదు. పైగా దానికి తోడు ఆమె పచ్చి వ్యభిచారిణిగా మారిపోయింది. భర్తని పక్కన పెట్టేసి పరపురుషులతో, నానాజాతి పురుషులతోటి సంచరిస్తూ వాళ్ళు తెచ్చిచ్చిన కానుకలను స్వీకరిస్తూ ఆనందిస్తూ దుష్టురాలై తిరుగుతూ ఉంటే ఇది గమనించిన అత్తమామలు ఆమెను అసహించుకుని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసి, అయితే పాపం ఆమె భర్త చాలా ఉత్తముడైన బ్రాహ్మణుడు కదా, పాపం అతను సాత్విక భావంతో ఆమెను ఏమీ చేయలేక ఆమెను తన వద్దనే ఉండనిచ్చాడు. అయితే ఆ దుష్టురాలు భర్తని కూడా ఏమాత్రం లెక్క చేయక యథాప్రకారం తన పనులు తను చేస్తూనే ఉంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆమెను అసహించుకుని ఆమెని కర్కశ అనే పేరుతో పిలిచేవాడు. ఈ కర్కశ నిజంగానే ఒక రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయంలో లేచి మెల్లగా ఇతను తన భర్తే అనే విచక్షణ కూడా లేకుండా, దయాదాక్షిణ్యాలు లేకుండా ఒక పెద్ద బండరాయి తీసుకొచ్చి అతని నెత్తిపై గట్టిగా కొట్టింది. పాపం అతను వెంటనే చనిపోయాడు. ఆ మృతదేహాన్ని ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా తీసుకెళ్ళి అర్ధరాత్రి ఊరి చివరన్న ఒక బావిలో పడివేసి దాని మీద చెత్త అంతా కప్పేసి ఏమీ తెలియని దానిలాగా మహానటిలాగా వచ్చేసి ఇంట్లో యథాప్రకారం నిద్రిస్తున్నట్టు నటించింది. ఇక ఎవరికి ఏం జరిగిందనే విషయం ఎవరికీ అవగాహన లేకుండా పోయింది. ఈ అమ్మాయికి విపరీతమైన స్వేచ్ఛ, ఇంకా విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు తను చెడిపోయిందే కాకుండా తన తోటి స్త్రీలను కూడా చెడగొడుతూ వాళ్ళని, అందులో ఇల్లాళ్ళు ఉన్నారు, యువతులు ఉన్నారు, అందరినీ రకరకాల మాటలతో ఆకట్టుకొని వాళ్ళందరినీ చెడగొట్టేసి విటులు కొప్పచెప్పి వారి ద్వారా కూడా డబ్బు సంపాదించడానికి అలవాటు పడిపోయింది. అలా కొన్ని రోజులు ఆమె స్వైర విహారం చేసింది. సరే, కాలం ఎప్పుడు ఒకలాగా, మనిషి ఎప్పుడు ఒకలాగా ఉండడు కదా. క్రమక్రమంగా ఆమె శరీరంలో యవ్వనం తగ్గిపోవటం ప్రారంభించింది. నెమ్మదిగా ఆమెకి రోగాలు కూడా ఆమెని కమ్ముకున్నాయి. అనేక రకాల వ్యాధులతో ఆమెకి అనారోగ్యం ప్రారంభమైంది. ఆమె కుష్టి వ్యాధితో కూడా బాధపడుతూ ఉండేది. అలా వ్యాధులతో బాధపడుతూ ఆమె దేనికి పనికి రాకపోయేటప్పటికి అసలు ఆమె గురించి ఎవ్వరూ తలుచుకునే వాళ్ళు కూడా లేకుండా పోయారు. అప్పటి వరకు ఆమె చుట్టూ తిరిగిన వాళ్ళందరూ ఒక్కళ్ళు కూడా కనీసం ఏం చేస్తుందా, ఎలా ఉందా, ఏమిటి అనే ఆలోచన ఒక్కళ్ళు కూడా చేయలేదు. అలా ఉంటూ ఉంటూ ఆమె చివరికి మంచాన కూడా పడి
కొన్ని రోజులకి ఆ వ్యాధులతో బాధపడుతూ పురుగులు పడి చనిపోయింది. ఆమె బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా ఒక్క పుణ్యకార్యం చేయలేదు. కనీసం ఒక పురాణ శ్రవణమైనా కూడా చేయలేని పాపిష్టురాలు. వెంటనే యమభటులొచ్చి ఆమెను యమలోకానికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి యమధర్మరాజు ముందు ఉంచారు. అప్పుడు వెంటనే యమధర్మరాజు ఆమె పాపపుణ్యాల చిట్టాని చిత్రగుప్తుడి ద్వారా తెలుసుకున్నాడు. తెలుసుకుని అబ్బా ఈమె మహాపాపచరిత, అంతా ఇంత కాదు, ఈమెను తీసుకెళ్లి వెంటనే ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాలకు కట్టేయమన్నాడు. విటులతో సుఖించినందుకు గాను యమభటులామను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాన్ని కౌగలించుకోమని చెప్పి కట్టేశారు. అలాగే భర్తను బండరాతితో కొట్టి చంపింది కదా, ఆ ఇనుప గదలతోటి ఆమెని చావగొట్టారు. అంతేకాకుండా పతివ్రతలను వ్యభిచారుణులుగా మార్చినందుకు ఆమెని సలసల సలసల కాగిపోతున్న నూనెలో పడవేసి వేయించారు. ఈ విధంగా ఈమె తల్లిదండ్రులకు అత్తమామలకు అందరికీ అపకీర్తి తెచ్చింది. అందుకోసం ఆమెకి సీసాన్ని బాగా కరిగించి ఆమె నోటిలోనూ చెవులలోనూ పోశారు. ఇనప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. తుదకు ఆమెని కుంభీపాకంలో కూడా పడవేశారు. అక్కడ ఇనుప ముక్కులున్న కాకులు, విషసర్పాలు, తేళ్ళు, జర్రులు ఆమెని కుట్టి హింసించాయి. ఆమె చేసిన ఈ పాపాలకు కారణం ఆమెతోనే పోలేదు, అటు ఏడు తరాల వాళ్ళు, ఇటు ఏడు తరాల వాళ్ళు ఈ పాప ఫలితాలను అనుభవిస్తూ వాళ్ళు నరక బాధల్ని అనుభవిస్తున్నారు. ఇలా కొంతకాలం ఈమె నరకంలో ఈ పాపాలని అన్ని ప్రక్షాళన చేసుకుంటూ చివరికి కళింగ దేశంలో ఒక కుక్కలాగా జన్మెత్తింది. కళింగ దేశంలో కుక్క జన్మెత్తిన ఆమె పూర్వజన్మ పాప ఫలితం ఈ కుక్కగా కూడా ఆమె అనుభవిస్తూనే ఉంది. ఏ రోజు తిండి దొరికేది కాదు, ఆకలి బాధతో అల్లాడుతూ ఇల్లు తిరుగుతూ ఉండేది. అందరూ కర్రలు తీసుకొని కొట్టేవారు, రాళ్ళు పెట్టి కొట్టేవారు, తిడుతూ తరిమేవారు. ఆమె చేసిన పాపం మొత్తం ఇప్పుడు కూడా ఆమె అనుభవిస్తూనే ఉండేది. ఒకరొక రోజు ఒక సోత్రి బ్రాహ్మణుడు కార్తీక సోమవారం నాడు కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించి ఆ రోజు చక్కగా ఉపవాసం ఉన్నాడు. ఆయన ఉపవాసం ఉండి పగలంతా శివధ్యానంలో గడిపి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకున్నాడు. సరే, నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం చేద్దామనుకుని ఆ బలి అన్నాన్ని అరుగు మీద పెట్టుకుని కాళ్ళు చేతులు కడుక్కొద్దామని బావి దగ్గరికి వెళ్ళాడు. కడుక్కుని వచ్చి ఆరగించే లోపలే ఈ కుక్క తిరిగి 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 ఆహారం దొరక్క ఆ అన్నాన్ని గబుక్క నోట కరుచుకొని తినేసింది. ఎంతో వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుడు చేసిన పూజా పుణ్యం చేత, అతను ఏర్పాటు చేసుకున్న బలి అన్న మగుడి చేత ఆ రోజు కార్తీక సోమవారం ఒకటి వల్ల ఆ కుక్క ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ భోజనం చేయటం వల్ల ఆ శివ పూజా పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదం తినటం వల్ల ఆ శునకానికి జన్మాంతర జ్ఞానం వచ్చింది. వెంటనే ఆ శునకము విప్రోత్తమ నన్ను కాపాడు అని పెద్దగా పిలిచింది. అయితే ఆ మాటలు బ్రాహ్మణుడు విని ఎక్కడి నుంచి ఎవరు మాట్లాడుతున్నారా అని చుట్టూ చూశాడు. ఆయనకి ఎవ్వరూ కనపడలేదు. మళ్ళీ బ్రాహ్మణోత్తమ నన్ను రక్షించు రక్షించు అని కుక్క మళ్ళీ గట్టి గట్టిగా పిలిచింది. అప్పుడు ఆయనకు అర్థమైంది, మాట్లాడేది కుక్కే, ఈ పక్కన ఎవరూ లేరు, ఆశ్చర్యంగా ఉందేనని బయటకు వచ్చి ఎవరు నీవు, నీ వృత్తాంతం ఏంటి అని ఆ కుక్కని అడిగాడు. అప్పుడు ఆ కుక్క, మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మల ముందు విప్ర కులాంగన్ నేను, వ్యభిచారిణినై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలనై నా శరీరాన్ని వీడాను. యమదూతల వలన మహానరకంలో ఎన్ని శిక్షలు అనుభవించాలో అన్ని శిక్షలు అనుభవించాను. నా పూర్వీకుల పుణ్యఫలం వలన ఈ మళ్ళీ జన్మెత్తి నేను కుక్కగా జన్మించాను. ఈరోజు మీ కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నము తినట వలన నాకు ఈ జ్ఞానోదయం కలిగినది. ఓ విప్రోత్తమ, నాకు మహా ఉపకారం చేశారు మీరు. ఈ సోమవార వ్రత ఫలం ఒకటి నాకు ఇచ్చి నాకు ఈ శునక జన్మ నుంచి విముక్తి కలిగించి మోక్షము కలిగించమని ఆ శునకము ఆ బ్రాహ్మణ్ణి వేడుకుంది. వెంటనే ఆ బ్రాహ్మణుడు జాలి దల్చి తన కార్తీక సోమవార వ్రతములలో చాలా మహత్యమున్నదని ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకి ధారపోశాడు. వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చింది. ఆమె వందనము చేసి అందరూ చూచుచుండగానే ఆ పుష్పక విమానాన్ని ఎక్కి శివ సాన్నిధ్యానికి ఏగింది.
చూడు జనక మహారాజా, నీవు ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివసాన్నిధ్యమును పొందు అని ఆ అధ్యాయాన్ని వశిష్ఠుల వారు ముగించారు. ద్వితీయోధ్యాయం సమాప్తం. మరిన్ని భక్తి గీతాల కోసం టీడీఎల్ భక్తి రాగం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి, మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.